హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మామిడికాయ ముక్కల పచ్చడి చేసుకుందాము. చాలా బాగుంటుంది. ఈ సన్నగా తరుక్కుందామండి. బాగా కడిగేసాను మామిడికాయలని. కడిగి బాగా ఈ విధంగా గుడ్డ వేసి బాగా తుడిచేసుకున్నాను. బాగా తుడిచేసుకోండి, ఎక్కడ చెమ్మ అనేది లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న మామిడికాయ ముక్కల్ని సన్నగా అయితే తరుక్కుందామండి. ఈ విధంగా సన్నగా ముక్కలు అయితే తరుక్కోవాలండి. బాండ్లు పెట్టుకొని మనము కొంచెము ఆయిల్ వేసి, ఎక్కువ కాదండి, కొద్దిగా ఆయిల్ వేసి చూడండి, మెంతులు, ఆవాలు, ధనియాలు, కొంచెం ఇంగవ, ఒకేసారి ఇవన్నీ వేసి మనము వేయించుకుందాము. ఇది వేగిపోయినాయి. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు దీంట్లో వేసుకుందాము. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనము ఆఫ్ చేసేసుకుందామండి. వేయించిన ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, ఆవాలు మనం ఈ విధంగా పౌడర్ అయితే చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏ విధంగా కలుపుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఈ ముక్కల్లో, మామిడికాయ ముక్కల్లో దీనికి తగినంత ఉప్పు మనం వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెము పసుపు కూడా వేసుకుందాము. దీనిలో ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఇది ఈ పౌడర్ని మనము దీంట్లో కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా రోజులు కూడా ఉంటుంది, మనకు చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చెమ్మ లేకుండా చూసుకోండి, మీకు ఎక్కువ రోజులైతే ఉంటుంది. చెమ్మ తగిలితే మళ్ళీ మనకు ఎక్కువ రోజులు ఉండదు, స్పాయిల్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులైతే ఉంటుంది. ఇంకా బయట ఒక 10 డేస్ 20 డేస్ కూడా దీన్ని మనం నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను మిక్సీకి కొద్దిగా ముక్కల్ని, ఎక్కువ ముక్కలు అయితే వేయనండి, ఈ అన్ఈవెన్గా మనకు కట్ అయిన ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేస్తాను చూడండి. ఈ ముక్కలు మనకు లాస్ట్లో అన్ఈవెన్గా ఉంటాయి కదా, వాటిని మిక్సీకి వేసుకోవాలి. అలాగే ఈ మిక్సీని కూడా కొద్దిగా వేసి, కొద్దిగా అంతా కాదండి, కొంచెము వేసి ఒక్కసారి మిక్సీ పడతాము. అది కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో తిరవమాత పెట్టుకోవాలంతే. బాగా చాలా బాగుంటుంది ఇది, అన్నంలోకి బాగుంటుంది. దేనికైనా ఇది మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది, ముక్కల పచ్చడి. ఈ విధంగా బాగా కలిసేటట్టు అంతా మిక్స్ చేసేసుకున్నాము చూడండి. ఇప్పుడు బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీనికి మనము తిరగమాత పెట్టుకోవాలి. చూద్దాం రండి. ఇప్పుడు తిరగమాతకి కొంచెము ఆయిల్ అయితే పోసుకుంటున్నామండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది మామిడికాయ పచ్చడికి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, దాంట్లో నేను ఆవాలు, కొంచెం మెంతులండి, కొద్దిగా శనగపప్పు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవి. ఈ ఆవాలు చిటపటమనే వరకు మనము వేయించుకుందాము.
చూడండి ఆవాలు చిటపటమన్నాయి. ఇప్పుడు నేను కరివేపాకు ఇతరమతని దీంట్లో వేసుకున్నాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. రైస్లోకి అయితే అదిరిపోతుంది ఈ మామిడికాయ పచ్చడి. ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలోకి కానీ దేంట్లోకైనా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనము గ్లాస్ సీసాల్లో కానీ పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుందండి. మంచి మామిడికాయ అనుకోండి చాలా రోజులు ఉంటుంది. కొన్ని మామిడికాయలు తొందరగా ముక్కలు మెత్తబడిపోతాయి. ఆ విధంగా కాకుండా మంచి మామిడికాయ అంటే చాలా రోజులు మీకు గట్టిగా ఉంటుంది ముక్క. తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనము కలిపేసుకొని ఒక జార్లోకైతే తీసుకొని పెట్టుకోవాలి. చల్లబడిన తర్వాత జార్లోకి తీసుకొని మనము పెట్టుకుందామండి. గుమగుమలాడే మ్యాంగో పికిల్ రెడీ అండి. ఇది చిన్న దబ్బలు మ్యాంగో చిన్న ముక్కలు పచ్చడి అని చెప్పి చెప్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అయితే మీరు ట్రై చేయండి ఒకసారి. ఏ విధంగా చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తప్పకుండా నొక్కండి. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, అదిరిపోతుంది అంతే టేస్ట్. సూపరే సూపర్. ఇప్పుడు మ్యాంగోస్ మనకు వస్తున్నాయి సీజన్ కాబట్టి చేసుకోండి అందరూ. ఆ టేస్ట్ని అయితే చూడండి చాలా బాగుంటుంది, అదిరిపోయే టేస్ట్ అండి.